విజయనగరం జిల్లా సాలూరు వ్యాపార మార్కెట్ యార్డ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు శాసన సభ్యులు పీడిక రాజన్న ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. తన తండ్రి రైతుల కోసం రెండు అడుగులు ముందుకేస్తే జగన్ మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకేస్తున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు పక్కనే గోదాములు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యాపార మార్కెట్ కమిటీ సభ్యులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. చెప్పారు అలాగే మన అధికారులు మన నాయకులు కూడా మరి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, గతంలో మనం పోల్చినప్పుడు అంచెలంచెలుగా రైతులకు ఆదుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మీరు టీవీని చూసిన వాళ్ళు పేపర్ చదివిన చూసుకుంటారు, తెలంగాణలో మొక్కజొన్న కొండం లేదు, పంట యుద్ధం చెప్పారు వేస్తే కొండం లేదు తెలుసు, పంట వేస్తే మీరు అమ్ముకోమని చెప్పారు, మేమైతే మేము కొనలేమని చెప్పారు. తెలంగాణలో ధాన్యాన్ని కూడా టోకెన్స్ ఇచ్చారు, మీకు టోకెన్స్ కోసం 9 కోట్లు పెట్టారు, రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు 13,500 కాదు. అది కాకుండా రైతు భరోసా కేంద్రాన్ని మళ్ళీ పెడుతున్నారు. ఈ రైతు భరోసా కేంద్రం ఇప్పుడు మనం కట్టమని చెప్తున్నాం, మన నాయకులు కానీ ఎవరు కడతామని వాటికి ఇస్తామని చెప్తున్నాం. రైతు భరోసా కేంద్రం ఎవరికి పెడితే రైతు కష్టాలు అక్కడికి వెళ్తారు, రైతు భరోసా కేంద్రంతో చెప్పుకుంటారు. ఇక్కడికి పెద్దవాడు ఇక్కడికి రాబక్కర్లేదు. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా పక్కన ఒక గోడౌన్, ఆ గోడౌన్ తీసుకొచ్చి మీరు మీ సరుకులు పెట్టుకోవచ్చు, ఏ పంట సరుకు అయినా సరే రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మీరే స్టాక్ పెట్టుకు, మీరు ఈ గ్రామంకి ఈ గ్రామంకి అనుకోరు. వ్యవసాయ సంస్థ నుంచి రైతులకు సుభిక్షంగా ఉంటారు. భారతదేశంలో రైతుకు ఉన్నంత కష్టాలు ఇంకెవరికే ఉండవు, అన్ని కష్టాలు రైతుకే వస్తాయి. మాకు కొద్దిగా భూమి ఉంది కానీ మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. నా చిన్నప్పుడు మా పుట్టక మీద 150 ఎకరాలు ఉండేది, ఇప్పుడు అది లేదని చెప్తున్నాను. కాబట్టి రైతు కష్టాలు, రైతు బాధలు, రైతు ఇబ్బందులు అన్నీ కూడా అతివృష్టి వాళ్ళకే, అనావృష్టి వాళ్ళకే, అందరం వారి మీదే పడుతున్నాం. అసలు ఎవరూ చూసేది లేదు, చేసేది లేదు, రైతుకే ఇబ్బందులు కష్టాలు. కానీ అవన్నీ పాదయాత్రలు తెలుసుకున్నారు మన నాయకుడు జగన్. వాళ్ళకి మీరు ఆలోచన ఇచ్చేస్తారా, ఆ బిల్లు మీద డబ్బులు ఇస్తారా, వాళ్ళ భూములు మీద డబ్బులు ఇస్తారా, మాకు అనవసరం. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఆ విధంగా నేను ఇక్కడ నుంచే నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ సిఎస్టీ ఇక్కడ తహసీల్దార్ గారికి, సిఎస్ఎఫ్ డిఎం గారికి, జిల్లా మేనేజర్కి, జేసీ గారికి, వాళ్ళ మామూలు సోమవారం వస్తారు కాబట్టి రైతులు దానికి సాబుదానంకు సంబంధించి చెప్పి ఎన్ని రోజులు ఇస్తారో చెప్పి చెప్పండి. లేదన్నప్పుడు అమ్మండి, మరి బిల్లు అమ్మేస్తారు, మరి భూములు అమ్మేస్తారు, ఏం తీసుకున్నారు. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఈ విషయం అసెంబ్లీకి వెళ్తున్నాను కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టికొని నేను తీసుకెళ్తాను. మా పెద్ద ఆయన బస్సు వచ్చిన గురించి ఇదివరకు తీసుకెళ్లేదు, మళ్లీ ఆయనకు చెప్పాను.